తెలంగాణ బీజేపీ శ్రేణులు నేడు పెద్ద మొత్తంలో ఇక్కడ గన్ పార్క్ వద్ద దీక్షలకు వచ్చిన పరిస్థితి. వరుస పేపర్ లీకేజ్లు ఏదైతే ఉన్నాయో టీఎస్పిఎస్సి గ్రూప్ వన్కి సంబంధించిన పేపర్ లీకేజ్లపై కూడా ఇక్కడ న్యాయం జరగాలంటూ కూడా దీక్షలకు వచ్చిన పరిస్థితి. మనతో పాటు రచనారెడ్డి గారు ఉన్నారు, బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రచనారెడ్డి గారు ఉన్నారు, మాట్లాడతారు. ఏంటి మేడం, గన్ పార్క్ వద్ద మొత్తం దీక్షలకు వచ్చిన పరిస్థితి ఏం చెప్తారు? దీక్ష అంటే ఈ రాష్ట్రం ఎటుపోతుంది, ఏమవుతుంది ఎవ్వరికి అర్థమవుతలేదు. ఎందుకంటే దీక్ష అనేది ఎందుకు పడతామండి, ఇన్నేళ్ళ తర్వాత ఇంత కొట్లాడి సాధించుకున్న తెలంగాణ తర్వాత అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే ఒక 1200 మంది ప్రాణాలు తీసుకున్న ఘనత మనది. ఇటువంటి రాష్ట్రంలో అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే వాళ్ళు ప్రాణాలు తీసుకొని తెలంగాణ సాధించిండ్రు. ఇటువంటి సిచ్యువేషన్లో అన్ఎంప్లాయిడ్ యూత్కి ఇంత ఇంత దుర్మార్గమా, ఇంత దారుణమా? ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ అంటున్న కమిషన్, ఇట్ హ్యాస్ టు బీ వైకేరియస్లీ లయబుల్, క్రిమినల్లీ ప్రాసిక్యూటెడ్ అండ్ ఒక ఇండిపెండెంట్ కమిషన్. వీళ్ళేదో చిన్న చిన్న ఎంప్లాయీస్ని 9 మందిని అరెస్ట్ చేసినాము, సిట్ ఫామ్ చేసినాము అని కాదు. సిట్ మీద మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్, హైకోర్టు అన్నా లేకపోతే సుప్రీంకోర్టు అన్నా దీన్ని నిర్వహించవలసిందే ఖచ్చితంగా. అండ్ అందరికీ కాంపెన్సేషన్ ఇవ్వవలసిందే. ఈ జ్యుడిషియల్ కమిషన్ కోసమే ఈ దీక్ష. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద తలలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఒక స్ట్రాంగ్ రూమ్ ని ఒక చిన్న ఎంప్లాయీ బద్దలు కొట్టుకొని ఇన్ని నోటిఫికేషన్లకు సంబంధించిన పేపర్లు లీక్ చేయడం అనేది ఇంపాసిబుల్. తెలంగాణ టీఎస్పిఎస్సి హయ్యర్ అప్స్ ప్లస్ గవర్నమెంట్ వీళ్ళందరి ప్రమేయం లేకుండా అసలు వాళ్ళు స్ట్రాంగ్ రూమ్ లో నుంచి అంత షూర్గా, అంత సర్టెన్గా పేపర్లను దోచుకొని పేపర్లను లీక్ చేసి పెన్ డ్రైవ్ మీద ఇచ్చేసుడు అనేది చాలా కష్టము, అసలు పాసిబిలిటీనే లేదు. ఇక్కడ అలా చేసి ఈ ఘనత ఇక్కడ నిర్వహించి అక్కడ వాళ్ళు మొత్తం అడ్మినిస్ట్రేషన్ అబ్సెంట్, అడ్మినిస్ట్రేషన్ మొత్తము పోయి అక్కడ కవిత గారి కోసము పాకులాడుతుంది ఆమె ఈడీ సమన్స్ గురించి. ఇవాళ సుప్రీంకోర్టు కూడా క్లియర్లీ నో అని చెప్పేసింది. సో ఇక్కడ ఉండాల్సిన అడ్మినిస్ట్రేషన్, ఇక్కడ ప్రజలను చూసుకోవాల్సిన అడ్మినిస్ట్రేషన్ సిగ్గు లేకుండా పోయి ఢిల్లీలో మకాం పెడితే తెలంగాణ ప్రజలు, తెలంగాణ యూత్ ఏమైపోతారు? దాని గురించే ఈ దీక్ష. ఖచ్చితంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో లేకపోతే ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్ని అపాయింట్ చేయని, విదౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ ఆర్ ఇంక్లూజన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. అది హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా ఖచ్చితంగా చేయాల్సిందని మా డిమాండ్. ప్లస్ అందరికీ, ఇన్ని నిరుద్యోగులు వీళ్ళందరి ఇది వెనకకైపోయింది. అంటే ఇంకొక 3-4 ఇయర్స్ దాకా వీళ్ళకు జాబ్స్ వస్తాయా, ఎంత తొందరగా వస్తాయా అనేది పాసిబిలిటీ లేదు. వీళ్ళందరికీ నిరుద్యోగ భృతి కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలి.